హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన భారతదేశం విస్తీర్ణం మరియు జనాభాలోనే కాకుండా ఆర్థిక వ్యవస్థ పరంగా కూడా టాప్ లోనే ఉంది. మన దేశ కరెన్సీని రూపాయి అని పిలుస్తాం, ఇది అందరికీ తెలిసిన విషయమే. మన దేశ కరెన్సీ మన దేశంలోనే ముద్రించబడుతుంది. అయితే ప్రభుత్వాలు చాలా కరెన్సీని ముద్రించి ప్రజలకు ఎంత కావాలంటే అంత పంచేయొచ్చు కదా. అలా చేస్తే పేదవాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరు కదా అని కొందరికి డౌట్ వస్తుంది. కానీ ప్రభుత్వాలు ఎందుకు అలా చేయట్లేదు? అసలు మన దేశంలో కరెన్సీ దేన్ని బేస్ చేసుకుని ముద్రిస్తారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. మన దేశంలో మొదటిసారిగా పేపర్ కరెన్సీ 1861లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ ముంబై వాళ్ళు ముద్రించడం జరిగింది. ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగేది. తర్వాత ఆర్బీఐ యాక్ట్ 1934తో కరెన్సీ ముద్రణ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పగించబడింది. ప్రభుత్వ ఆదేశాలు మరియు అనుమతితో ఆర్బీఐ అప్పటి నుండి ఇప్పటి వరకు కరెన్సీ ముద్రణ కొనసాగిస్తోంది. ఆర్బీఐ 1956 నుండి ఎంఆర్ఎస్ మినిమం రిజర్వ్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. ఎంఆర్ఎస్ అంటే 200 కోట్లకి సమానమైన గోల్డ్, ఫారెన్ మనీ, బాండ్స్ ని తన దగ్గర పెట్టుకుని నోట్ల ముద్రణ చేస్తోంది. ఇందులో 115 కోట్లకి తగ్గకుండా బంగారం నిల్వలుంటాయి. ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆర్థిక అభివృద్ధి కోసం ఆర్బీఐ కరెన్సీని ముద్రిస్తుంది. అది మెయిన్ గా మన దేశ జీడిపి మీద ఆధారపడి ఉంటుంది. దీని గురించి తెలుసుకోవాలంటే మనం ముందు జీడిపి గురించి తెలుసుకోవాలి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, తెలుగులో స్థూల దేశీయోత్పత్తి. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో అమ్ముడైన మొత్తం అంతిమ వస్తువులు మరియు సేవల మొత్తాన్ని ఆ దేశ జీడిపి అంటారు. ఉదాహరణకి ఒక దుకాణంలో 1000 రూపాయల ఫోన్, 5000 రూపాయల టీవీ, 10000 రూపాయల ఫ్రిడ్జ్ ఒక రోజులో అమ్ముడుపోయాయి అనుకుందాం. ఆ రోజు ఆ దుకాణం జీడిపి 16000 రూపాయలు. అయితే ఇందులో మన దేశంలో తయారైన వస్తువులను మాత్రమే మన జీడిపిలోకి తీసుకుంటారు. మనం ఎక్కువగా విదేశీ వస్తువులు కొనడం వల్ల మన దేశ వస్తువులు అమ్ముడవక మన దేశ జీడిపి తగ్గుతుంది. మన దేశ పరిశ్రమలు అమ్మకాలు లేక ఉత్పత్తిని తగ్గిస్తాయి. తద్వారా ఈ ఎఫెక్ట్ ఆ ఉద్యోగులపై పడి నిరుద్యోగం పెరుగుతుంది. జీడిపి అనేది దేశ ఆర్థిక అభివృద్ధిని సూచిస్తుంది. ప్రస్తుతం మన దేశ జీడిపి 200 లక్షల కోట్లు. ఇప్పుడు ఈ జీడిపి ఆధారంగా కరెన్సీ ముద్రణ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మన దేశంలో జీడిపి 200 లక్షల కోట్లు అంటే అది మన దేశ ఉత్పత్తి సేవల మొత్తం. అవన్నీ ప్రజలు కొనుగోలు చేయాలంటే ప్రజల దగ్గర డబ్బులు ఉండాలి. కావున మన దేశంలో కరెన్సీ ముద్రణ జీడిపిని బేస్ చేసుకుని జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం చినిగిపోవడం వల్ల, కాలిపోవడం వల్ల కొన్ని నోట్లు పనికి రాకుండా పోతాయి. వాటి స్థానంలో కూడా ఆర్బీఐ ప్రతి సంవత్సరం కొత్త కరెన్సీని ముద్రిస్తుంది. సో ప్రతి సంవత్సరం జరిగే కరెన్సీ ముద్రణ అనేది ప్రస్తుతం బ్యాంకుల వద్ద ఉన్న కరెన్సీ నిల్వలు మరియు మన జీడిపికి మధ్య ఉన్న తేడాను బట్టి జరుగుతుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు కరెన్సీ ముద్రణ జరిగితే ఏమవుతుందో ఇప్పుడు మీకు కథ రూపంలో చెప్తాను. ఒక దేశంలో ఏ మరియు బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారి జీతం ఒక్కొక్కరికి 10 రూపాయలు. ఆ దేశంలో 2 కిలోల బియ్యం మాత్రమే ఉన్నాయి. అవి కేజీకి 10 రూపాయలైతే ఒక్కొక్కరికి ఒక్కో కిలో వస్తాయి. అలా కాకుండా ఇద్దరి దగ్గర 20 రూపాయల డబ్బు ఉంటే మొదటి వ్యక్తి ఉన్న 2 కిలోల బియ్యాన్ని కొనుక్కుంటాడు, రెండో వ్యక్తికి ఆ వస్తువు దొరకదు. అప్పుడు ఆ వస్తువు ఇద్దరికి సరిపోవాలంటే ఉన్న ఒక్క మార్గం
దాని రేటు కేజీకి 20 రూపాయలు చేయడం. అప్పుడు అది ఇద్దరికి సరిపోతుంది. అంటే డబ్బు కావాల్సిన దానికంటే ఎక్కువ చలామణిలో ఉంటే ధరలు పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. అందుకే ఇష్టం వచ్చినట్టు కరెన్సీ ప్రింటింగ్ చేయరు. ఓకే గైస్, మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.